నేను ఒక ఎస్సీ దళితుణ్ణి నేను నామినేషన్ వేసేందుకు వచ్చిన మమ్ములను అందులోకి ఓన్ నిన్న అరెస్ట్ చేశారు ఇగో నేను ఎస్సీ క్యాన్ ఇది పెడితే ఇగో నా ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ నా అన్ని పన్నులు కట్టుకొని వచ్చిన నాకు ఎందుకు ఇట్లా అవి చూడండి నా క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికెట్ నేను ఇంత నామినేషన్ అయితే వచ్చేసరికి ఇక్కడికి పోలీసులు లోపలికి లోపలికి ఎందుకు చేసి అరెస్ట్ మా అక్కడ మాస్క్ లేదని ఒకరికి వేరే మాస్క్ ఒక్కరికి వ్యక్తికి లేదని మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి ఆ సైదాపూర్ పోలీస్ స్టేషన్కి పంపించారు మీతో లేదు మాతో గజ్వల్ సీఎం కాన్స్టిట్యూ నుంచి వచ్చిరన్న ఉన్నారు ఎవరైనా అరెస్ట్ అయిన వాళ్ళు ఏం చేసి ఫస్ట్ మేము వాళ్ళకి నామినేషన్ సెంటర్లకు మూడు గంట మూడున్నర తర్వాత వెళ్ళినాం వెళ్ళినాక అక్కడ మన రిసెప్షన్ దగ్గరికి పోయి మాకు నామినేషన్ పత్రాలు కావాలా సార్ అని అడిగినాం ఆ రిటర్నింగ్ అధికారి లోపల ఉన్నాడు ఆగండి నామినేషన్ పత్రాలు అయిపోయినాయి కోసేపు ఉండవు అంటే అర్ధ గంట సేపు ఉన్నాం అర్ధ గంట సేపు ఉన్న తర్వాత వాళ్ళు ఏం జరిగిందో మాకు తెలియదు తర్వాత ఏంటంటే సిపి గారు వచ్చారు సిపి గారు వచ్చి ఆ సార్ కూడా మాస్క్ లేదు మేము చూసినాం సార్కు మాస్క్ లేకపోతే సరికి ఆ ఒక్క ఉన్న వ్యక్తికి ఒక ఆయన అలా మన ఎన్నికల బుక్ తీసుకొచ్చి సార్ మాకు ఏమీకి ఏ ప్రకారం మీరు నామినేషన్ పత్రాలు అడిగారు మాకు అని ఆయన అడగడం జరిగింది అడిగితే నీకేది బాబు మాస్క్ అన్నాడు సార్కు కూడా మాస్క్ లేదు వెంటనే ఆయన మాస్క్ వేరే వాళ్ళు మాస్క్ తీసి పెట్టుకున్నాడు సారు అప్పటికి లేదు సార్ దగ్గర మేము చూసినాం చూసినాక ఆయన మాస్కులే పట్టుకొని బాగా బేరించి ఆ ఎలక్ట్రోల్ అధికారి సారని చూసి బయటకి వచ్చి అప్పుడు అంత దగ్గర రాలే వచ్చి వీళ్ళందరి మీద ఇక్కడికి వచ్చి ఎన్నికల బాగా డిస్టర్బెన్స్ చేసేందుకు ఎన్నికలు జరగకుండా చేద్దామని ఇతని మీద వీళ్ళందరి మీద కేసు బుక్ చేయండి సార్ అని సిపి గారికి చెప్పడం జరిగింది అందరు వీళ్ళు వస్తే ఇంట్లో ఉన్నారు ఆర్డీఓ రవీందర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది చెప్పడంతోనే అందరినీ ఎవరైనా బయటకు వనిస్తారు అందరినీ గేట్ పెట్టిండు గేట్ పెట్టి అందరినీ మొత్తం భయపడిస్తాను లోపల ఉన్న వాళ్ళు అందరినీ భయోగ భాంతాలకు గురి చేస్తాడు అక్కడ ఎటు పోకుండా వేసి మమ్మల్ని అందరు సైదాపూర్ పోలీస్ స్టేషన్ కు పంపియడం జరిగింది ఐదున్నర తర్వాత బయటకి తీసుకొచ్చి హుజరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు అసలు స్టేషన్ తీసుకో ఏం లేదు పట్టుకనే అలా వాటికనే కూర్చుని పెట్టిరు వేయకుండా టైం వేస్ట్ టైం వేస్ట్ చేయడం ఐదున్నర తర్వాత విచ్చిపెట్టిరు మమ్మల్ని బెదిరిస్తే మీరు భయపడతారని అనుకుంటున్నారు ఇప్పుడు పద్దెనిమిది నెలలు ఉద్యమం చేసిన వాళ్ళు ఈ రెండు రోజులకి ఎందుకు భయపడతారు మీరు ఎందుకు భయపడతారు సార్ మీ అసలే భయపడము ప్రతి ఇంటింటికి తిరిగి ప్రతి ప్రతి సార్ మేము ఒక్కటే సార్ మీకు అంకణంబద్దులై ఉన్నది ఏంటిదంటే రేపు మా సాధ్యమైనంత వరకు డబుల్ డోస్ వేసుకున్న వాళ్ళను అభ్యర్థులను బలపరచేటోళ్ళందరినీ తీసుకుపోయి రేపు ఖచ్చితంగా నామినేషన్ వేస్తాం ఒక పది నన్ను నామినేషన్ వేసి ప్రచారం గాలు గజ్జ గట్టి ప్రచారం చేస్తాం సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ప్రచారం చేద్దామని ఇక మాకు ఉద్యోగాలు మాకు అడుపునకు వచ్చినప్పుడు మేము కూడా ఊకం